ప్రార్థించండి. మీ దగ్గరికి క్రీస్తు ప్రభు శరీరం రాబట్టినందుకు కళ్ళు తెరిచి ఒక తీసి తీసుకుని అలా పట్టుకొని ఉండండి. గమనించాలి, మీరు కళ్ళు తెరవండి, చూడండి, తీసి తీసుకోండి. మరి కృతజ్ఞత చేయించుకోనండి. మనందరం ఈ ఆహారం భోజించాలి, సిద్ధపడండి, కృతజ్ఞత చేయించుకుని వ్యక్తిగా ప్రార్థించుకొని భోజించుకోండి. భోజించండి. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది మీ కొరకైన అనేకుల కొరకు చెల్లించబడ్డే రక్తమని చెప్పిన ఒక మాటను మనం చదువుకోనండి. ఆయన రక్తంలో కూడా పాలు పొందుకుందాం. మన మంచిగా తొమ్మిది చేయన్నారు.
పదకొండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుతారు. ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుతారు. ఆయన పాత్రను నిలుపుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాకినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చెయ్యుడని చెప్పింది. చాలండి. తాకినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించను. దేవుడు తన పరిశుద్ధ కలిగి ఉంచిన లేక మరి ఇప్పుడు మన రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన కలవరి శిలువలో సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిలువలో కాచిన రక్తాన్ని మన కృతజ్ఞత చెల్లించండి, ప్రార్థించుకొని ఇదందరూ కలిసి పంచుకుంటారు. కంటే పానం చేయడానికి పంచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులను నిత్య నివాసి అయిన పర్వ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ప్రత్యేక ఆరాధన కొడుకులో మీ కుమారుడు క్రీస్తు శరీరమును ధరించి పంచీని భుజించడానికి సహాయం చేస్తుందికి వందనాలు తండ్రి. సమయంలో మీ కుమారుడు పంచే గాయంలో కలవసులు కాచిన రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన ఒకే పాత్ర ఉన్నది నాయన ఇది పాలన చేయడం సిద్ధపడుతున్నాం. అనేకమైన మేము ఒక అదే ఒక ఒకే పాత్ర పోయినంత నాయన రక్తముగా ఒక్కటిగా భావనతో సాగిపోయే కృపని మనం సహాయం జరిగిస్తున్న కార్యక్రమాన్ని కూడా సహాయం చేయండి. నీ కృప చూపు మీ నామానికి మహిమ తెచ్చుకుని అల్పు నేను జరిగిస్తున్నా నీ సంగీతం మాతో ఆత్మ తోడ్పడుతున్నాను. యేసు నామమున వచ్చినాను తండ్రి. Oh!
Na hrudayamulo,
అహింపచేయుమయ్యా.